దేశాన్ని ప్రేమించనక్కర్లేదు కానీ ద్వేషించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మన దేశంలో దేశాన్ని ద్వేషించడం, పక్క దేశాలను ప్రేమించడం కొంతమందికి అలవాటు. అందులో బంగ్లాదేశ్ని అపారంగా ప్రేమించేస్తూ ఉంటారు, పాకిస్తాన్ విపరీతంగా ప్రేమించేస్తూ ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా ప్రేమిస్తుంటారు. భారతదేశం వాటన్నిటికంటే దుర్మార్గంగా ఉందని ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మేధావుల కింద కీర్తించబడాలనుకుంటూ ఉంటారు. వాళ్ళ మూర్ఖత్వపు సాక్షిగా భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలను రెచ్చగొట్టేటువంటి లేదంటే వాళ్ళలో అభద్రతాభావాన్ని కల్పించడం అన్నటువంటిది క్రమంగా జరుగుతూ ఉంటుంది. పద్దాక మనం వింటూ ఉంటాం బంగ్లాదేశ్ మనకంటే జీడిపి ఎక్కువ, బంగ్లాదేశ్ మనకంటే అద్భుతంగా ఉందని. ఇవాళ ఈ కనబడుతున్నటువంటి వాళ్ళు తాజాగా బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నటువంటి వాళ్ళు, తాజాగా చొరబాట్లకు ప్రయత్నించినటువంటి వాళ్ళు 18 మంది రోజు అటు చొరబడ్డానికి ఇటు వస్తూనే ఉన్నారు. మరి అక్కడ అద్భుతంగా తయారైపోయి భారతదేశంలో తినటానికి తిండి లేదు, ఉండటానికి దిక్కు లేదు, బ్రతకడానికి అవకాశం లేదని చెప్తున్నప్పుడు యాడ్ నుంచి వస్తున్నారు వీళ్ళందరూ, ఎందుకోసం వస్తున్నారు ఇండియాలోకి? ఆ మాత్రం క్లారిటీ ఉండదా? అక్కడ ఎక్కడో ఎక్కడైనా మన దగ్గర 100,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఇంకోటి ఉపాధి అవకాశాలు అనేది బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏంటయ్యా జరిగేదంటే, చైనాకు సంబంధించినటువంటి కంపెనీలోళ్ళు అక్కడ ఉన్నటువంటి లేబర్ ఇవాళ ఎక్కువ డబ్బులు అడుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో చైనా వాళ్లే తీసుకొచ్చి బంగ్లాదేశ్లో సంస్థలు పెడుతున్నారు. పూర్తి పొల్యూషన్ కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెడుతున్నారు. అక్కడ పూర్తి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి జనం. సేమ్ టైం ఏదో ఒక ఉపాధి అయితే దొరుకుతుంది, 200-300 రూపాయలు బంగ్లాదేశ్లో కూలీలు దొరుకుతారు, పని చేయడానికి దొరుకుతారు కంపెనీల్లో. ఆమె అదే చైనాలో అయితే కనుక వాళ్ళ 5,000 దాకా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, 10,000 లోపే వీళ్ళు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ 10,000 రూపాయలకి ఇక్కడ ఇద్దరు దొరుకుతున్నారు బంగ్లాదేశ్లో. అందులో చైనా కరెన్సీ తొలగించి ఇచ్చేటప్పటికి వీళ్ళకి దాదాపుగా 10,000 రూపాయల దాకా వీళ్ళకి లభిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని జరుగుతూ ఉంటే దాన్ని కాస్తే ఇక్కడ భూతద్దం వేసి చూపించి మైక్రోస్కోపుల్లో అద్భుతమని చూపించేటువంటి వాళ్ళు ఎందుకు ఇండియాలోకి వస్తున్నారో తెలుసుకుంటే వాళ్ళకి అక్కడికంటే కూడా ఎక్కువ ఆదాయం ఇక్కడ వస్తుంది, ఇంకా సేఫ్టీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, అందుకోసం వస్తూ ఉన్నారు. సేమ్ టైం ఇక్కడ వీళ్ళని తీసుకొచ్చేటువంటి బ్రోకర్లు ఉంటారు, అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళు పేరంటాలకు ఏ ప్రాబ్లం లేకుండా సాగిపోతున్నటువంటి దశ అయితే ఉంది. ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం అయితే నడుస్తూ ఉంటుంది.